అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగ ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. సీరియల్ యాక్టర్ చంద్రకాంత్ మృతి పట్ల ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం కూడా తీవ్ర దిగ్భ్రాంతిలోకి మునిగిపోయింది. 5 రోజుల వ్యవధిలోనే ఇద్దరు కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి సీరియల్ ఆర్టిస్టులు మరణించడం పట్ల తీవ్రమైనటువంటి విషాద వాతావరణం అయితే నెలకొంది. పవిత్ర జయరాం ప్రమాదంలో మరణించినటువంటి తర్వాత తాజాగా చంద్రకాంత్ వ్యక్తి పవిత్ర చనిపోయినటువంటి విషయాన్ని జీర్ణించుకోలేక తీవ్ర డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆ బాధను తట్టుకోలేక తను కూడా నిన్న రాత్రి సూసైడ్ చేసుకున్నటువంటి విషాదమైనటువంటి ఘటన ప్రస్తుతం తెలుగు టెలివిజన్లో తీవ్ర విషాదాన్ని నింపింది. సో దీనికి సంబంధించి పవిత్ర జయరాం మరణించినటువంటి ప్రమాదంలో మరణించినటువంటి తర్వాత ఈ 5 రోజు వ్యవధిలో చంద్రకాంత్ ఏం చేశారు, డిప్రెషన్లో ఉండి తను ఎవరెవరికి కాంటాక్ట్లో ఉన్నారు, చనిపోవడానికి కొంతకాలం వరకు కొన్ని గంటల వరకు కూడా ఎవరితో కాంటాక్ట్ అయ్యారు, ఏం మాట్లాడారు అనేటువంటి విషయాలకు సంబంధించిన చర్చ ప్రస్తుతం కొనసాగుతుంది. అందులో భాగంగా తన మిత్రులకు సన్నిహితులకు చాలామందికి తను మెసేజ్ చేశారు, కాల్ చేశారు, తను డిప్రెషన్లో ఉన్నాను ఇక ఉండలేనటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో సీనియర్ నటి కరాటే కళ్యాణికి కూడా చంద్రకాంత్ తన మెసేజ్లు కానీ తన యొక్క అభిప్రాయాలను కూడా చెప్పడం జరిగింది. దానికి కళ్యాణి కూడా చంద్రకాంత్ ఉన్నటువంటి డిప్రెషన్ని తగ్గించడం కోసం ఆమె కూడా తన ప్రయత్నం చేసినట్టుగా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. కరాటే కళ్యాణితోనే నేరుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు చంద్రకాంత్ మృతి చెందడానికి కొన్ని గంటల ముందు వరకు కూడా కానీ దానికంటే ముందు రోజు కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఆయన చివరి మాటలుగా ఏం చెప్పారు, ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో కళ్యాణ్ గారు మీరు చెప్పండి, లాస్ట్ చంద్రకాంత్ తను లాస్ట్గా మెసేజ్ మీకు ఏం చేశారు, డిప్రెషన్లో ఉన్నప్పుడు తన యొక్క మాట్లాడినప్పుడు మీకేమనిపించింది? తన డిప్రెషన్ బాగా పీక్ లో ఉన్నాడని అర్థమైంది, అందుకే నేను చాలా సేపు మాట్లాడాను తనతో. ఓకే, నేను చాలా డైవర్ట్ చేశాను అన్ని విషయాలు, మేము చాలా రోజులు వర్క్ చేశాము కలిసి. ఓకే, సీరియల్ లో నాకు అంటే నేను విలన్ అనమాట, అప్పుడు అబ్బాయి అసిస్టెంట్ గా ఉండే క్యారెక్టర్ చేసేవాడు. ఏ సీరియల్ చేశారండి మీరు? మేము ఈ త్రినైని చేసామని అంతకు ముందు ముచ్చాల ముగ్గు ఇట్లా కొన్ని సీరియల్స్ చేస్తున్నాను నేను. ఓకే, ఇద్దరు కలిసి చేసినారు? కలిసి చేసామండి మేము. మాట మంత్రం ముచ్చాల ముగ్గు ఏవో 2-3 సీరియల్స్ చేసాం పేర్లు వదిలేస్తే. ఓకే, మేము ఆ టైంలో కూడా నాకు అసిస్టెంట్ రోల్ అనమాట అబ్బాయికి. అలా చాలా రోజులు చేయడం వల్ల చాలా బాగా తెలుసు. తర్వాత నేను 3-9 మానేశాను. మానేసిన తర్వాత తిను మాత్రం కంటిన్యూ అయ్యాడు. ఓకే, మళ్ళీ తిను మానేశాను అన్నాడు. అయితే ఇట్లా జరిగిన వెంటనే నాకు ఫోన్ చేశాను, నేను వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకున్నాను, నెంబర్ కూడా పోయింది నా దగ్గర. ఓకే, నేను నెంబర్ తీసుకుని మాట్లాడా, ఎలా ఉన్నావు, ఏంటి కష్టం ఉన్నప్పుడు పలకరించాలని చేశాను, అయ్యా ఎలా ఉన్నావు, ఏంటి బానే ఉన్నావా, ఏంటి నువ్వేం డిప్రెషన్కి వెళ్ళకు, ఎలా ఆలోచించుకుని మాట్లాడాలనిపిస్తుంది అని చెప్తే కూడా లేదంటే నేను బతకను అని చెప్పి మెసేజ్ చేసినా. అంటే ఇప్పుడు పవిత్ర గారి యాక్సిడెంట్ లో మరణించిన తర్వాతే మరలా మీరు కాంటాక్ట్ లోకి వెళ్ళారా ఆయనకి? అంతే అంతే, అప్పుడే మాట్లాడితే నేను బతకనండి, కష్టము నా వల్ల కాదు, ఆమె లేకుండా నా వల్ల కాదని అలా అనకూడదు, పిల్లలు ఉన్నారు అని చూసుకోవాలి, నువ్వు చచ్చిపోతే దానికి అదే నా పరిష్కారం, ఇది చాలా తప్పు మాట్లాడుతున్నావు, నువ్వు సెట్ అవుతావు మళ్ళీ అన్ని విధాలుగా, ముందు హాస్పిటల్కి వెళ్ళు ట్రీట్మెంట్ తీసుకో అంటే నా మైండ్ బాగాలేదండి, నాకైతే ఈ మధ్య మధ్యలో ఏదో అయిపోతుంది తలకి, నేను ఇంకా ట్రీట్మెంట్ తీసుకోలేదు. సో నేను చెప్పలేను, నేను ఉంటానని అనుకోవట్లేదు, మీరు ఎవరికి చెప్పకండి, నేను చెప్పాను అని అని పెట్టాడు మెసేజ్. ఓకే, అంటే ఇప్పుడు తనకు ఒక కుటుంబం ఉంది, పిల్లలు కూడా ఉన్నారు, ఆయన పవిత్రతో తన ఒక రిలేషన్ లో ఉన్నారు, ఇది ఇండస్ట్రీలో అందరికీ తెలుసా అండి అంతకు ముందే? అంటే పెళ్లి అయిందని తెలుసో లేదో నాకైతే తెలుసు, ఎందుకంటే నన్ను పెళ్లికి పిలిచాడే, సేమ్ కమ్యూనిటీ మాది అబ్బాయిది, దాని వల్ల మేము కొంచెం మాట్లాడుకునే వాళ్ళము చాలా విషయాలు. సో ఏంటంటే అబ్బాయి పెళ్లికి నన్ను పిలిచే నేను ఆ టైంలో వెళ్ళలేకపోయాను. ఓకే, ఎవరు శిల్ప గారితో ఆయన పెళ్లికి? అవును, ఆ పెళ్లి మెయిన్ పెళ్లి, ఫస్ట్ పెళ్లి అయినప్పుడు పిలిచాడు నన్ను, నేను వెళ్ళలేదు. అది తర్వాత నన్ను చాలా సార్లు అన్నాడు, మీరు మాకు ఎందుకు వస్తారండి, మా పెళ్లి మా ఇంటికి ఎందుకు వస్తారు, మీ పెద్దవాళ్ళు మీరు అని అట్లాంటి అలా అంటావేంటి, అలా అనకు బాబు, మాకు అలా ఏం లేదు, నాకు కుదరలేదు అంటే అంటే సరే పిల్లలు పెళ్లికి వస్తారు అన్నట్టు నేను కామెడీ చేసేదాన్ని. ఓకే, ఇద్దరు పిల్లలు అబ్బాయికి మధ్యనే ఉండేవారు. తర్వాత ఈమెతో రిలేషన్ ఇదైనాక వాళ్ళతో బ్రేకప్ అయిపోయింది అక్కడ. ఇప్పుడు మరి కలుస్తున్నారు ఏంటంటే తెలియదు. మొన్న కూడా చెప్పాడు ఏంటంటే అంతా అప్పచెప్పేసి వచ్చేసానండి, వాళ్ళు బాగానే ఉంటారు, ఈ పాప అమెరికా వెళ్ళిపోతుంది, నేను వీళ్ళని చూసుకోవాలి, నేను స్ట్రాంగ్ గా ఉన్నాను అలా అన్నాడు. మళ్ళీ ఏమో నిమిషానికి ఒకళ్ళు అంటే ఒక నిమిషం నేను చచ్చిపోతాను అన్న మంచి, నేను బాగానే ఉంటానండి అనేవాడు. సర్లే సెట్ అవుతాడు అనుకుని అంత సీరియస్ తీసుకోలేదు, తను చెప్పినా కూడా ఏముంది, ఎవరైనా బాధలో ఉన్నప్పుడు అలాగే మాట్లాడతారులే అనుకున్నా నేను. నేను నిన్న వైజాగ్ మొన్న ఈవినింగ్ లక్షవారం అంటే వర్షం పడుతున్నప్పుడు బయలుదేరాను నేను. అప్పుడు బయలుదేరి వచ్చినప్పుడు తను నాకు ఏంటంటే మళ్ళీ
నిన్నంతా నేను జర్నీలో ఉండే ఆ రోజు నైట్ మా చేయలేదు, జర్నీలో ఉండి క్లియర్ అయింది. వచ్చినప్పుడు నేను ఈవినింగ్ చేద్దాం అనుకున్నాను, నేను ఎలా ఉన్నాడు ఏంటో నేను మాట్లాడలేదు మొన్న, ఒకసారి మాట్లాడదాం అని నైట్ ఈ న్యూస్ వచ్చేసింది. నేను 9:30 చేద్దాం అనుకున్నాను, చేయలేకపోయాను. 10:00 నాకు న్యూస్ వచ్చింది. ఇప్పుడు వాట్సాప్ లో కొన్ని చాట్స్ పెట్టారు కదా, అవి మీతో చేసినాయనండి చంద్రకాంత్ గారు? నేను మాట్లాడానండి. ఓకే, తనతో 3 రోజుల నుంచి మాట్లాడాను నేను. నన్ను డిప్రెషన్ బాగా డీప్ గా ఉన్నాడని, నన్ను బయట తేవాలి అని నేను అన్ని విషయాలు మాట్లాడాను. మీరు ఎందుకు ఈసారి అప్లై చేయలేదని అడిగాడు, మీరు పొలిటికల్ గా వెళ్తారు అనుకున్న విషయాలు మంచి టైం కదా మీరు ఎందుకు వచ్చేసారు అని. వేళ్ళు అయ్యాక టైం తీసుకోవాలి కొంచెం, అంటే చాలా అనుభవం రావాలి, చాలా తెలుసుకోవాలి అంత తొందర ఎందుకని ఆ విషయాలు మాట్లాడాం. తర్వాత వైజాగ్ లో వేరే ప్రాపర్టీ గురించి వేరే వాళ్ళ మావయ్య ఆ విషయాలు మాట్లాడాడు. నేను వైజాగ్ చెప్తున్నానంటే ఆ విషయాలు అవతల వ్యక్తి కూడా యాదవ్ అనమాట, మాకు తెలుసు అనమాట అవతల డాక్టర్. అది హాస్పిటల్ కూడా మా బావగారు ఎక్కడ ఉన్నారు, నేను అది ఆప్షన్ లో తీసుకున్నాము, అది వెళ్ళిపోయింది ఆప్షన్ కి, మేమే ఫండింగ్ చేసాము. శ్రీగారు మా మావయ్య చేశారు, మా బావ మావయ్య ఏదో చెప్పాడు. ఆ విషయం మాట్లాడాలంటే సరే అయితే వేరే డాక్టర్స్ చెప్తాంలే ఇక్కడ, మీరు కూడా తీసేస్తా ఉంటారు కదంటే ఆల్రెడీ అయిపోయిందండి, నన్ను సిటింగ్ కూడా రమ్మంటారు, నాకు హెల్త్ బాగాలేదు, నా ఆఫీస్ నేనే ఆపుకున్నాను చేయలేదు అని చెప్పాడు. ఈ ఇష్యూ తర్వాత వెళ్ళలేదు నేను, లేకపోతే నేను వెళ్ళాల్సిన వైజాగ్ అంటే ఇక్కడ ఏమైనా అవసరం అయితే చెప్పలేదు మన వాళ్ళతో చెప్తాము అని చెప్పా. నేను వైజాగ్ వచ్చిన తర్వాత కలుస్తానని చెప్పా. ఈలోగా ఈ వార్త వింటారని అనుకోలేదు అసలు. ఇంత అంటే అది తగ్గుతుందిలే, బయటకు వస్తాడుకుని ఎంతో ప్రయత్నం చేయడం ఒక మంచి కష్టాలు ఫోన్లే బయట ఎవరికో చేస్తా తెలిసిన వ్యక్తి కదా అని ఏదో అబ్బాయి కొంచెం మాట్లాడేలాగా అనమాట. కళ్యాణ్ గారు, ఒకటి అంటే ఈయనకు కుటుంబం ఉంది, పిల్లలున్నారు, ఇన్ని బాధ్యతలు ఉన్నాక కూడా పవిత్ర అనేటువంటి ఒక ఆమె కోసం, ప్రేమ కోసం ఇంత తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అంత సెన్సిటివ్ పర్సన్ ఆయన. మీకు ఆ గతంలో పరిచయం ఉంది కాబట్టి ఆయన మనస్తత్వం గురించి మనం మాట్లాడుకో, అంత సెన్సిటివ్ గా ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు అఫీషియల్ గా వీళ్ళిద్దరికి పెళ్ళైందా అండి కళ్యాణ్ గారు, ఈ పవిత్ర కొన్ను చంద్ర అయిందని చెప్పాడు? తను కూడా చెప్పింది పెళ్లి చేసుకున్నాను. థ్యాంక్ యూ అండి కళ్యాణ్ గారు. సో మొత్తానికి అది చంద్రకాంత్, అదేవిధంగా పవిత్ర వారు మ్యారేజ్ చేసుకున్నట్టుగానే చెప్తున్నారు కళ్యాణ్ గారికి, అంతకుముందు కలిసినప్పుడు సందర్భంలో చేసుకున్నట్టుగా చెప్తున్నారు. సో ఆ యొక్క బాధ నుంచి, పవిత్ర లేదనేటువంటి ఒక బాధ నుంచి ఆయన ఇలాంటి తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తున్నారు. కళ్యాణ్ గారితో లాస్ట్లో కొద్ది రోజుల ముందు కాంటాక్ట్లోకి వచ్చినా ఆయన డిప్రెషన్లో ఉన్నారని చెప్తున్నప్పటి సందర్భంలో ఆమె ఎంత ధైర్యం చెప్పినా కూడా మిగతా వారి సన్నిహితులు కూడా అలాంటివి చేయకు, నీకు ఒక పిల్లలున్నారు, భార్య ఉంది, కుటుంబం ఉంది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేసినా కూడా చంద్రకాంత్ ఈరోజు అలాంటి నిర్ణయం తీసుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా కూడా తాజాగా ఆయన లాస్ట్ డిప్రెషన్లో ఉన్న కొద్ది రోజుల పాటు మాట్లాడినటువంటి విషయాలు, ఆ మాట్లాడినటువంటి వ్యక్తుల నుంచి చెప్తున్నటువంటి అంశాలు అయితే ప్రస్తుతం కొంత చర్చనీయాంశంగా మారుతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.